యా హలో అందరికీ నమస్కారం. హాయ్ హాయ్. ఇది ఎక్కడ స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద అక్కడి నుంచి కూర్చుని చూస్తుంటే ఈ టీం అందరినీ, ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో బ్లడ్ పెట్టి పనిచేసిన ఆ నా సినిమా అని పనిచేసిందే ఉంది తప్పితే ఏదో సినిమా కోసం పనిచేసినట్టు లేరు. సో హ్యాట్స్ ఆఫ్ టు ద ఎంటైర్ టీమ్. లవ్ యూ గైజ్ టు సీ సచ్ ఎ గుడ్ న్యూ ఫేసెస్ ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ సందీప్ గురించి చెప్పాలి. క్రాంతి మళ్ళీ మళ్ళీ సినిమా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు చేసేటప్పుడు హీ యూస్ టు లైక్ చూసి లుక్ బాగుందా లేదా ఆఫీస్లో కూర్చుని చెప్తూ ఉండేవాడు. అండ్ ఎవరో చెప్పారు మంచి డైరెక్టరు కథలు బాగుంటాయని. సరే అని ఒకసారి విన్నా, విన్న తర్వాత పిచ్చ పిచ్చగా నచ్చింది. వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీస్ దట్ ఐ హెర్డ్. అంటే ఇందాక వాళ్ళ అన్నయ్య అన్నారు కదా జెలస్, అని నేను సినిమా రిలీజ్ అవ్వకముందు చెప్తున్నా, ఐమ్ జెలస్ ఆఫ్ విజయ్ దేవరకొండ దట్ హీ టుక్ మై ఫిల్మ్. అండ్ నో డౌట్ ఇట్ విల్ బి ఎ గుడ్ ఫిల్మ్. అండ్ ఇంకేం చెప్పాలి, నెక్స్ట్ సినిమా చెయ్యి, చంపేస్తా లేకపోతే. అండ్ రధన్ మ్యూజిక్ డైరెక్టర్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్, ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకోటి ఇందాక ఆ బ్యాండ్ వాళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్. వాట్స్ ద బ్యాండ్స్ నేమ్? థియరీ. ఐ లవ్ కమింగ్ టు యువర్ ఆడియో ఫంక్షన్ జస్ట్ బికాస్ ఆఫ్ ద బ్యాండ్. సెక్సీ, హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇంకెవరైనా మిస్ అయితే క్షమించండి. ఈ సినిమా 25th ఇట్స్ రిలీజింగ్. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా థియేటర్స్ చూడండి. ఇట్ విల్ బీ అ క్రేజీ ఫిల్మ్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీస్ దట్ ఐవ్ హర్డ్ ఈ మధ్యకాలంలో. అంటే హార్డ్ హిట్టింగ్, నిజమైన ట్రూ లవ్ అంటే ఏంటో అర్జున్ రెడ్డి చెప్తుంది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. ఓకే,